శ్రీమాత్రే నిమహ సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం భార్యాభర్తలు ఈ మధ్యకాలంలో ఉండేటువంటి పరిస్థితులు కావచ్చు లేకపోతే వర్క్ ప్రెషర్స్ కావచ్చు చాలామంది వివాహమైనటువంటి కొంతకాలంలోనే విడాకులు తీసుకోవడం లేదు ఇంకా విడాకుల దాకా వెళ్ళకపోయినా ఒకళ్ళంటే ఒకళ్ళకు అభిప్రాయ భేదాలు ఎక్కువైపోవడం మూలాన సపరేషన్ అంటే ఎవరికి వాళ్ళుగా జీవనం కొనసాగిస్తూ ఉండడం అనేటువంటిది ఎక్కువైపోయినటువంటి రోజులు అంటే గృహ కలహాలు విశేషంగా చోటు చేసుకున్నటువంటి ప్రాతిపదికలో అసలు ఏమిటి గ్రహాల వీటికి బాధ్యత వహించేది లేదా నక్షత్రాలా లేకపోతే జాతకాలు కుదరకపోవడమా లేకపోతే ఇంకేమన్నా ఉన్నాయా సమస్యలు జాతకం ఎంతవరకు వీటిలో ప్రాధాన్యత వహిస్తుంది అనేటువంటి వాటిని జాతకం మనం పరిశీలించినట్లయితే జాతకం ఎంతవరకు అంటే మనల్ని జాగ్రత్త చేయడం వరకే జాతకం ఏ జాతకమైతే మనల్ని జాగ్రత్త చేయడం కోసం గ్రహాలు ఇలా ఉన్నాయి నక్షత్రాలు ఇలాంటి స్థితిలో ఉన్నాయి ఈ గదుల్లో ఉన్నాయి వీటి వల్ల మీకు ఈ విపత్తు రావచ్చును లేకపోతే ఇటువంటి ఇబ్బంది రావచ్చును కనుక దీనికోసం చేసుకునేటువంటి ప్రత్యామ్నాయం చేసుకుంటే మీకు అనుభవింపవలసినటువంటి ఏదైతే కష్టమో ఆపదో లేకపోతే ఇబ్బందో రామబోతోందో అది వీలైనంత దాని యొక్క ఎఫెక్ట్ని తగ్గించుకునేటువంటి అవకాశం ఉంటుంది అని జాతకం చెబుతూ ఉంటుంది మొత్తం సమస్య తొలగిపోతుందా అంటే తొలగిపోదు ఎందుకంటే ప్రారంభం ఇప్పుడు గ్రహాలు కానీ నక్షత్రాలు కానీ జాతకాలలో డిపెండ్ అయ్యేటువంటి విషయాలన్నీ కూడా ఏం చెబుతాయి అంటే ఇదివరకు రోజుల్లో అది జన్మలో కావచ్చు ఇదివరకు రోజులో కావచ్చు తెలిసి తెలియకుండా మనం చేసినటువంటి ఎన్నో రకాల ప్రారంభాలు ఏవైతే ఉన్నాయో అవి అనుభవ కాలం ఏదైతే ఉంటుందో అదే ఇప్పుడు మనం అనుభవించేటువంటి కష్టాలు కావచ్చు సుఖాలు కావచ్చు ఇవి తప్పనిసరిగా ప్రతి జీవుడు కూడా అనుభవించాల్సిందే నీకు డబ్బు ఉండని నీకు దస్త ఉండని మనిషిలో లక్ష మంది నీ వెనకాల ఉండని ఏమన్నా ఉండని కానీ అది అనుభవించేటువంటి రోజు వచ్చేటప్పటికల్లా ఇవేవి కూడా అడురావు తప్పనిసరిగా ప్రతి వాళ్ళు అనుభవించాల్సిందే కనుక ఎవరి వల్ల ఇప్పుడు వివాహ వ్యవస్థ అనేటువంటిది కాస్త ఇబ్బందుల్లో పడుతోంది అని జాగ్రత్తగా ఆలోచించినట్లయితే ఒకళ్ళతో ఒకళ్ళు సర్దుకుపోకపోవడం అనేటువంటిది ప్రధాన సమస్యగా చెప్తారు జాతకంలో ఉండేటువంటి గ్రహాల కన్నా కూడా ఇక్కడ ఉండేటువంటి మనుషుల మధ్య ఉండేటువంటి భేదాభిప్రాయాలు కావచ్చు లేదు కాస్త నేను ఇంతే నేను ఇలాగే ఉంటాను లేకపోతే నేను ఎందుకు చేయాలి నేను ఎందుకు లొంగి ఉండాలి నేను చెప్పినట్లు నేను ఎందుకు వినాలి లేకపోతే తను చెప్పినట్లుగా నేను ఎందుకు నడుచుకోవాలి నేను చెప్పినట్లుగా వినచ్చు కదా ఇలా ఒకళ్ళ మధ్య ఒకళ్ళకి సర్దుకుపోయేటువంటి గుణం కన్నా కూడా పక్కపక్కనే ఉంటున్నారు కానీ రెండు రైలు పట్టాలాగా ప్రయాణం సాగిస్తున్నారు ఒకళ్ళ అభిప్రాయాలతో ఒకళ్ళకి గౌరవం లేదు ఒకళ్ళని కన్న తల్లిదండ్రుల మీద ఇంకొకళ్ళకి గౌరవాలు తగ్గిపోతున్నాయి అలాగే ఒకళ్ళకు ఉన్నటువంటి పరిస్థితుల్ని గౌరవించేటువంటి పరిస్థితులు లేకుండా ఉన్నాయి దానికి తోడు వీటన్నింటికి ప్రధాన కారణం చెప్పాలి అంటే చేసేటువంటి వృత్తి వ్యాపారాదులు కావచ్చును అలాగే స్నేహితులు కావచ్చును అలాగే వాళ్ళు పెరిగినటువంటి విధానం కావచ్చును వీటిల్లో ఎవరో ఒకళ్ళు అవి తేడాగా ఉన్నాయి నేను ఇంత సంపాదిస్తున్నాను నువ్వు ఇంత సంపాదిస్తున్నావు ఇవన్నీ కూడా ఓకే సంపాదనలు అన్నీ చూసుకుని నచ్చే కదా జీవితంలో ఒక అడుగు పైకి వేస్తామని కదా వివాహాలు చేసుకుంటున్నాం నాకు యాభై వేలు వస్తుంది లేకపోతే నాకు లక్ష రూపాయలు వస్తుంది తనకి ఇంకొక డెబ్బై వేలు ఇంకో లక్ష లేకపోతే నాకన్నా ఎక్కువ లక్షణర వస్తుంది ఇలా ఇద్దరం కలుసుకుంటే మన జీవితం బాగుంటుంది మనకు పుట్టబోయే వాళ్ళకి మంచి లైఫ్ని ఇవ్వగలుగుతాం ఇలాంటి ఆలోచనలు పోయి నేను ఇంత సంపాదిస్తున్నాను కనుక నాకు లొంగి ఉండాలి లేకపోతే నేను చెప్పిన దానికి మాటకి వినాలి నేను ఇంటికి బాస్ అనేటువంటి విషయాలు ఎక్కువైపోవడంతో దాంతోపాటుగా అధికమైనటువంటి తల్లిదండ్రుల యొక్క ఇంట్లో జోక్యం పెళ్ళైనటువంటి భార్యాభర్తల మధ్యలో అధికంగా తల్లిదండ్రులు జోక్యం చేసుకోవడం నిజం చెప్పాలి అంటే కొడుకు అనేటువంటి వాడు తల్లిదండ్రుల్ని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలో వాళ్ళని ఇబ్బంది పడకుండా ఎంత జాగ్రత్తగా చూసుకోవాలో అదే సమయంలో భార్యకి ఇబ్బంది కలగకుండా అంతే జాగ్రత్తగా చూసుకుంటూ ఈ ముగ్గురిని కూడా ఒకే స్థితిలో తను అన్ని రకాలుగాను జాగ్రత్త చేసుకుంటూ మాట కావచ్చు చేత కావచ్చు పని కావచ్చు లేకపోతే వాళ్ళ వాళ్ళ పట్ల మనం చూపించేటువంటి ప్రేమ విషయంలో కావచ్చు ఎక్కడా కూడా తెచ్చు తగ్గులు అనేటువంటివి లేకుండా కనుక భర్త మగవాడు అనేటువంటి వాడు జాగ్రత్తగా చూసుకుంటే ఆ కెపాసిటీ ఆ మేనేజ్మెంట్ పర్వ పవర్ దాంతోపాటు అటువంటి వ్యక్తిత్వం బ్యాలెన్స్ చేసుకునేటువంటి స్థితి కనుక మగవాళ్ళకు ఉన్నట్లయితే సమస్యలు ఒక ఎయిటీ పర్సెంట్ సమస్యలు వెళ్ళిపోతాయి అలాగే ఆడపిల్లలు పెళ్ళినటువంటి విధానం కావచ్చు చదువుకుని హాస్టళ్ళలో ఉన్నటువంటి విధానం కావచ్చు లేదు ఆ చదువు వల్ల వచ్చినటువంటి కొంత రిజిడ్నెస్ కావచ్చు ఓవర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కావచ్చు వీటి వల్ల ఏమవుతుందంటే ఒకళ్ళ కింద లేదా ఒకళ్ళు చెప్పినా లేదా ఒకళ్ళతో కూడుకున్నటువంటి విషయాలకి ఏమాత్రం వాళ్ళు లొంగట్లేదు ఆ లొంగకుండా ఉండడం అనేటువంటి ఒక వికారాన్ని తొలగించేసుకుని ఇది నా కుటుంబం నా కుటుంబం నేను బాగు చేసుకుంటే బాగుపడుతుంది దీనిలో నేను ఎంత హ్యాపీగా ఉంటే నేను ఎంత ఒక స్పాంజ్ లాగా ఉంటే అన్ని నాలోకి ఎలా స్వీకరించగలుగుతాను అయినా కూడా నేను ఎంత హ్యాపీగా ఉండగలుగుతాను అని ఉన్న విషయాలని చాలా సమంజసంగా చాలా స్నేహపూరితంగా కనుక స్వీకరించగలిగినట్లయితే చాలా సమస్యలు అంటే అన్ని నేను చెప్పను అన్ని రకాలుగాను అన్ని ఇళ్లల్లోనూ ఇవే సమస్యలు అంటే కాకపోవచ్చు ఒక మనకు ఉన్నటువంటి ఒక డెబ్భై శాతం ఎనభై శాతం సమస్యలు ఇళ్లల్లో ఉన్నటువంటి వాళ్ళలో కనీసం ఒక యాభై శాతం మంది ఇవే సమస్యలు సర్దుకుపోకపోవడం ఒకళ్ళ మాటకు ఒకళ్ళు గౌరవం ఇచ్చకపోవడం ఇంట్లో ఉండేటువంటి పెద్దవాళ్ళకి గౌరవాలు ఇచ్చుకోకపోవడం ఇలాంటి వాటి వల్ల అనవసరంగా పిల్లల జీవితాలు నిజంగా అస్తవ్యస్తమైపోతున్నాయి వివాహ వ్యవస్థ అనేటువంటిది చాలా చిన్నాభిన్నం అయిపోతుంది కనుక గౌరవం ఇవ్వవా అని అవతల అమ్మాయిని ప్రశ్నించడమో లేకపోతే గౌరవం ఇవ్వండి అని భర్తని అడగడమో కాకపోయినా కనీసం గౌరవం ఇచ్చేలాగా ఆ గౌరవం పెంపొందేలాగా కనుక మనం ప్రవర్తించినట్లయితే అది సానుకూలమైనటువంటి దృక్పథంతో కనుక ఇంట్లో మెసులుకుంటూ ఉండేటట్లయితే హార్ష్గానో లేకపోతే ఇది బలవంతంగానో చేయాల్సిందే అనేటువంటి ఒక రూల్ పెట్టే కన్నాను చదువుకున్న ఆడపిల్లలు ఎవరికి వాళ్ళు కాళ్ళ మీద నిలుచుకుంటున్నారు కనుక వాళ్ళ మనస్సు రమించేటట్లుగా అలాగే మగపిల్లలు కూడా ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా ఉంటుండో అలవాటైపోయినటువంటి రోజులు కనుక వాళ్ళ మనస్సును కష్టపెట్టకుండా ఈగో హర్ట్ అవ్వకుండా వాళ్ళ వాళ్ళలో ఉండేటువంటి అహం దెబ్బ తినకుండా కనుక మనం మాట్లాడుకోగలిగేటంత స్థితిగతులు ఏర్పాటు చేసుకోగలిగినట్లయితే వివాహ వ్యవస్థ ఎట్టి పరిస్థితుల్లోనూ దాంతో దాంతోపాటుగా ఇంకొక ప్రధానకమైనటువంటి కారణం చెప్పాలి అంటే రోజుల్లో ఒకళ్ళ కోసం ఒకళ్ళు సమయం కేటాయించుకోలేకపోవడం ఉన్నటువంటి వృత్తి ఉద్యోగాలు వ్యాపారాదుల్లో అధికమైనటువంటి సమయాన్ని కేటాయించడం డబ్బు సంపాదన అనేటువంటి దాని మీద పెట్టుకోవడం దాంతో ఒకళ్ళతో ఒకళ్ళు ఒకళ్ళ ఇంట్లో ఉన్నటువంటి సమయంలో ఇంకొకళ్ళు లేకపోవడం వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి సమయంలో వీళ్ళు బిజీగా ఉంటూ ఉండడం అలాగే నైట్ డ్యూటీస్ ఉంటూ ఉండడం అలాగే ఆర్ట్ టైమింగ్స్లో జాబ్స్ ఉంటూ ఉండడం దీంతో ఏమైపోతుందంటే పిల్లల మధ్యలో భార్యాభర్తల మధ్యలో పెంపొందవలసినటువంటి ఏ అన్ని రకాలైనటువంటి స్నేహం కావచ్చు ఆ తర్వాత వాళ్ళ మధ్య ఉండేటువంటి సఖ్యత కావచ్చు ఒక బంధం కావచ్చు ఇవన్నీ కూడా ఏర్పడకుండానే ఫుల్ బ్లడ్జెడ్గా ఏర్పడకుండానే వాళ్ళ మధ్య ఒక అవగాహన లోపం వచ్చేస్తుంది ఏదో సమయానుకూలంగా ఎప్పుడన్నా ఏదో సాటర్డే సండే కాసేపు హాయిగా ఒక గంట రెండు గంటలు కలిసి ఉండడం ఆ కలిసి ఉన్న కాసేపట్లో కూడా బయటికి వెళ్ళడం మీద ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉండడం తిరగడం మీద ఎక్కువ ఆసక్తి చూపిస్తాడు ఇదివరకు రోజుల్లో ఈ తిరగడాలు సినిమాలు లేకపోతేనేమో రకరకాల చోట్లకి ఎమ్యూజిమెంట్ పార్కులాగా లేకపోతేనేమో కంప్యూటర్ గేమింగ్ స్టోర్స్ లాగా ఇలా ఏమి ఉండేవి కాదు హాయిగా కూర్చొని ఒకళ్ళతో ఒకళ్ళు కబుర్లు చెప్పుకుంటూ ఒకళ్ళ గురించి ఒకళ్ళు చెప్పుకుంటూ హాయిగా వాళ్ళు చదువుకునే రోజుల్లో వీళ్ళు చదువుకునే రోజుల్లో అనుకుంటూ ఎన్నో కబుర్లు చెప్పుకుంటూ కొన్ని గంటల సమయం హాయిగా ఒంటరిగా అలా భార్యాభర్తలు గడిపేవారు ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు ఎవరికి వాళ్ళకి అవి తెలుసుకోవడానికి కానీ ఆ వినడానికి కానీ ఓపిక నశించిపోయిందేమో అనుకుంటాను దాంతో ఏమైపోతుందంటే ఎవరికి వాళ్ళు బయట తిరగడం మీద ఆసక్తి చూపిస్తున్నారు డబ్బులు ఖర్చు పెట్టుకోవడం మీద ఆసక్తి చూపిస్తున్నారే తప్ప కలిసి ప్రైవసీగా కాసేపు సమయాన్ని గడపడం కోసం ఇష్టపడట్లేదు కనుక ఈ చిన్న చిన్న దోషాలు ఈ దోషాలన్నింటినీ గ్రహాలకు ఆపాదించకుండా ఇటువంటి దోషాలన్నింటినీ కాస్త ఇద్దరు కూడా మాట్లాడుకుని ఓపెన్గా చక్కగా కూర్చుని ఇందులో ఎటువంటి అహంకారానికి కానీ కోపానికి కానీ విద్వేషాలకు కానీ ఆస్కారం ఇవ్వకుండా సమంజసంగా ఒక ఫ్రెండ్తో కూర్చొని మాట్లాడి మనకు ఉన్నటువంటి సమస్యను ఎలా తొలగించుకుంటామో అలా భార్యాభర్తల ముందు ఒకళ్ళు ఒకళ్ళు ఫ్రెండ్స్గా కనుక భావించినట్లయితే సగం సమస్యలు తొలగిపోతాయి మిగతా సగం సమస్యలు ఎవరో ఒకళ్ళు కాస్త సర్దుకుపోతూ ఉండడం వల్ల డెఫినెట్గా సర్దుకుపోతాయి సర్దుకుపోవడం అనేటువంటి గుణం లేకపోతే మగపిల్లలకు కానీ ఆడపిల్లలకు కానీ ఇద్దరికీ కూడా ఈ రోజుల్లో చాలా ఇండివిజ్యువాలిటీస్ పెరిగినటువంటి సమయం కనుక ఎవరూ కూడా ఇంకొకళ్ళతో చక్కగా సానుకూలంగా ఉండేటువంటి అవకాశం ఉండదు కనుక పిల్లలు వినండి జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేయండి మీరు ఇవాళ కలిసి ఉంటేనే రేపు పొద్దున మీ పిల్లల భవిష్యత్తును కూడా మీరు నిర్దేశించగలిగి వాళ్ళ ఆనందాన్ని కూడా మీరు కారకులు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది డబ్బు ఉండొచ్చును కాక కానీ మనిషి ఎన్ని డబ్బులు ఎన్ని కోట్లు లెక్క పెట్టినా ఎన్ని ఖర్చు పెట్టినా కూడా దొరికేటువంటి రోజులు కావు వ్యవస్థ కాదు అదృష్టం బాగుండి ఇంకా హిందూ సమాజంలో హిందూ వివాహ వ్యవస్థలో ఇంకా ఉన్నాం కనుక ఆ వ్యవస్థని గౌరవిస్తూ మనకి మనతో పాటు ఏడు అడుగులు నడిచినటువంటి ఆ మో పిల్లవాడిని కావచ్చు ఆడపిల్లని కావచ్చు పరస్పరం గౌరవించుకుంటూ మర్యాద ఇచ్చుకుంటూ స్నేహపూరితమైనటువంటి భావాన్ని పెంచుకుంటూ అలాగే అన్ని రకాలైనటువంటి కోణాల్లోనూ వాళ్ళకి ఇవ్వదగ్గ మర్యాదను మనం ఇస్తూ కనుక ఇద్దరూ ఉన్నట్లయితే ఎటువంటి ప్రపంచాలు లేకుండా జీవితం వెళ్ళిపోతుంది అంతే తప్ప గ్రహాల మీద నక్షత్రాల మీద జాతకాల మీద దోషాలు వేయకండి ముందు మనలో ఉన్న దోషాలు తొలగించుకునే ప్రయత్నం చేయండి సర్వేజన సుఖినో భవంతు వచ్చే ఎపిసోడ్లో మరో విషయంతో మేము ముందుకు వస్తాం అంతవరకు నమస్కారం